పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు మనం దాని మీద కామెంట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఎంగూరు కానీ మాట్లాడే వాళ్ళకి ఆ అనుభవం కానీ ఆ అర్హత కానీ వాళ్ళకు ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవం ముందు వీళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు. కాబట్టి ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాయంటే దానికి 1కి 10 సార్లు ఆలోచించి ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారికి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు పాటిస్తూ వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తూ మొత్తం వాళ్ళంతా కూడా నిరంకుశత్వంతో వెళ్తున్నారు, దాన్ని అడ్డుకట్టు వేయాలి, ఈ దేశ సమగ్రతను కాపాడుకోవాలి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో భాజపా ఇతర పార్టీలన్నింటి కూడా ఒక తాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడటానికి ముందుకొస్తారో వాళ్ళందరూ కూడా మనకి మిత్రులే. కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, రేపు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పి చెప్పిన తర్వాతే ఇవన్నీ పరిణామాలు వచ్చాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఎవరు కూడా తప్పటాల్సిన అవసరం లేదు. ఆయన ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ సమయానికి అది అవసరం కాబట్టి అటువంటి ముందుకి స్టెప్ వేయడం జరిగింది తప్ప వేరే వాళ్ళు కామెంట్ చేసేందుకు అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదు. 2014లో కాంగ్రెస్ పార్టీ పార్టీ అయితే లేదని చెప్పేసి 2018-2018లో పాలిటిక్స్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి. ఎందుకంటే అట్లా అవకాశం అంటానికి వీల్లేదు. ఎందుకంటే మరి మొన్నటిదాకా కూడా పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో సపోర్ట్ చేసేట్టు బ్రహ్మాండంగా మాట్లాడారు. ఒక్క 6 నెలల దాకా కూడా తెలుగుదేశం పార్టీ గురించి బ్రహ్మాండ పొగుడుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అసలు అటువంటి నాయకుడు లేడని ఆయనే చెప్పారు. కాబట్టి ఆయన ఈరోజు కొత్తగా మళ్ళీ విమర్శిస్తుంటే ఆయన కూడా అవకాశం లేదని అనుకోవాలా? అందుకని ఈరోజు రాజకీయాలు ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి. ఇక్కడ తీసుకున్న నిర్ణయం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? అది వ్యక్తిగతమా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తా ఉందో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా వాళ్ళు మొండి చేసి చూపించారో, ప్రత్యేక హోదా దగ్గర నుంచి విశాఖ రైల్వే జోన్ దగ్గర నుంచి అన్నింటిలో కూడా ఈరోజు కేంద్రం మనకు ఏమాత్రం సాయం చేయట్లేదు. ఈ నేపథ్యంలో మనకి సాయం చేయడానికి ముందుకొచ్చే అన్ని పార్టీలను కలిపి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో దించాలి, అధికారంలో నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలని ఉద్దేశిస్తే ఇటువంటి స్టెప్ వేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి.